ఉత్తరప్రదేశ్లో నెలకొన్న సమస్యలపై ఆందోళన తెలిపేందుకు ప్రతిపక్ష సమాజ్వాదీ నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విధాన భవన్కు ర్యాలీగా వెళ్లి నిరసన తెలపాలని ఎస్పీ నిర్ణయించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపై పెరుగుతున్న నేరాలు, శాంతి భద్రతల అంశంపై సమాజ్వాదీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రాజ్భవన్, గాంధీ విగ్రహం మీదుగా విధాన్భవన్కు ర్యాలీగా వెళ్లారని భావించారు. విధాన్భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. సమాజ్వాదీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో కార్యకర్తలతో సహా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కార్యకర్తలతో కలిసి అఖిలేష్ యాదవ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీకి సంబంధించిన వీడియోలను ట్విట్టర్లో ఉంచిన ఎస్పీ భాజపా సర్కార్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఆరోపించింది. Thank you.